49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో హిందూపురం టు ఇచ్చాపురం అని చెప్పేసి బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి చెలసాని శ్రీనివాస్ గారు అన్నారు. మరిన్ని విషయాలు అడిగేద్దాం సార్. ఈ బస్సు యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ప్రజలకి ఒక జీవనాడి లాంటి ప్రత్యేక హోదా విభజన హామీల విషయం కొంతమంది రాజకీయ పార్టీలు పక్కకు నెట్టేస్తున్నారు. అదొక ముగిసిన చెప్పడానికి దిక్కుమాలిన ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకోవాలి ప్రచారం చేస్తుంటే ప్రజలు నమ్మించి ఏర్పాటు చేస్తున్నారు. కానీ అనేక ఈశాన్య రాష్ట్రాలకి 2027 మార్చి 31 వరకు ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రాలు బాగుపడుతున్నాయి, మా రాష్ట్రాలు ఎలా ఉండాలి? ఉద్యోగాల కోసం వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన ఓ దుర్భరమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉన్నప్పుడు ఈ రాష్ట్ర హక్కులు ఆత్మగౌరవం కోసం విద్యార్థి యువజన సంఘాలు చేసే పోరాటం ఏదైందో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం ఇది. పదవుల కోసం చేయట్లేదు. వాళ్ళకి ఏం పదవులు వస్తాయండి? విద్యార్థులు తమ ప్రజల కోసం, భావితరాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్న నిస్వార్థంగా చేస్తున్న ఉద్యమం ఇది అని చెప్పి మనం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుత తరుణంలో రాజకీయ నేతలు ఎవరు కూడా ఈ ప్రత్యేక హోదా ఉద్యమం పట్టించుకోవట్లేదు. అంటే వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలనే ఉద్దేశంతోనే అందరు వెళ్తూ ఉన్నారు. అంటే ఈ ప్రత్యేక హోదా అనేది సాధ్యమవుతుందా భవిష్యత్తులో? ఇద్దరు ఎంపీలు ఉన్నారు, ఒక ఆవిడేమో విజయశాంతి అడు తీరు కూర్చుంటారు, ఇటేమో కేసీఆర్ గారు కూర్చుంటారు. తెలంగాణకి ఇద్దరు ఎంపీలు కూర్చుని రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పుడు మనకి మనం 36 మంది ఎంపీలో ఒక ఎంపీ ఏమో అక్కడ ఉంటారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ కంపెనీ ఆదాని అంబానీ గారు గుమస్తానం ఓనరు. ఆయన వదిలేసి 35 మంది ఎంపీలు కూడా ఏకగ్రీవంగా వాళ్ళు ప్రత్యేక హోదా విభజన హామీలు కావాలంటున్నారు కదా. మనం ఎందుకు తెచ్చుకోలేమంటే చేతగానితనం, పచ్చి స్వార్థం. ఢిల్లీ పాదశాలకి గడగడగడగడగడ వణుకుతూ ఉన్నారు చూసారా, దానివల్ల ప్రాబ్లం. అందుకని వాళ్ళు రాష్ట్రమే తెచ్చుకోండి, మనం తెచ్చుకోలేమండి, ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతాం. కానీ పచ్చి రాజకీయాలకు వాడుకుంటున్నారు ఈ దుర్మార్గం. మాట మార్చడం, మడం తిప్పడం ఇవి చేయకూడదు. దుర్మార్గం నేను కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని ఎలా వేధించారో కేంద్రంలో మోడీ గారు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే పరిస్థితి జరుగుతుంది. రేపొద్దున కళ్యాణ్ బాబు గారికి కూడా అదే పరిస్థితి జరుగుతుంది. వాళ్ళ స్వార్థం కోసం మన రాష్ట్రానికి ఏమి ఇవ్వకుండా దుర్మార్గం చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించినప్పుడు మేము ఉద్యమం చేస్తున్నామంటే బూతులు తిట్టక్కర్లేదండి. ఇప్పుడు ఖచ్చితంగా పరుషంగా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం చేస్తున్న మోస్తాన్ని నిలదీయలేని జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పరుషంగా నిలదీస్తాం, హక్కుల కోసం పోరాడతాం. చంద్రబాబు గారు కూడా రమ్మని అడుగుతుంది, ఎందుకంటే ఆయన అధికారులు లేరు, ఆయన అడుగుతూ ఉంటాం. కానీ స్వార్థం కోసం దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఆ ఏదైతే విభజన హామీలని నాశనం చేయొద్దని కొన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాను. వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారం చేపడితే ఈ ప్రత్యేక హోదా అనేది సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓడిపోతే సాధ్యం అవుతుంది మన ఫస్ట్ కేంద్రంలో. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హయ్యెస్ట్ బాడీ తీర్మానం చేసింది జనం కోసం. చెప్పి కేంద్రంలో ఏమని అధికారంలోకి వచ్చిందో అది దేశంలో మొట్టమొదటి తీసుకుపోయి నిన్న దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదాని. అందువల్ల రాష్ట్రంలో అయితే అందరూ కలిసి నిలబడి పోరాడమని ఎందుకు రాదో చూద్దాం. ఇవన్నీ నాటకాలు ఆపేసేయాలండి వాళ్ళు. ఇవాళ ఏదో ఒకదంపుడు ఉపన్యాసం ఈ నెల కాగితం ఇచ్చినట్టు ఆయన నిన్నట్టు కాదు. ధైర్యం ఉంటే ఈ ఎంపీలందరూ గౌరవ ఎంపీలు వెళ్ళి మోడీ గారి ఇంటి ముందు కూర్చోమనండి, ఇక్కడేం పని లేదండి వాళ్ళకి, కూర్చోమనండి. అప్పుడు ఖచ్చితంగా మనకి రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక హోదా ఉందో వస్తుందని మనం చేస్తున్నాం. ఈ బస్సు యాత్ర ఎన్ని రోజులు కొనసాగుతుంది? యాక్చువల్గా ఇది మొట్టమొదటి 45 రోజులు అనుకున్నాం. తర్వాత మళ్ళీ మీకు తెలుసు రాష్ట్ర డీజీపీ గారు ఆఫీస్ నుంచి టైంకి కితన 5వ తారీఖున ఇచ్చినా సరే అనుమతి ఇవ్వలేదు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అనుమతి వచ్చి రావడం జరిగింది. వచ్చే నెల 4వ తారీఖు వరకు ఇచ్చే పనులు ముగుస్తుంది. ఇది ముగింపు కాదు, ఇది మరో ఉద్యమాన్ని మూడవ విడత ఉద్యమం. ఇది దీనికి మళ్ళీ కొనసాగింపు ఇక్కడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే అనేక సమస్యలు. ఇది విద్యార్థి యువతల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించింది. దాని తర్వాత ఇక్కడ ఢిల్లీలో అన్ని చోట్ల ఉద్యమాలు చేస్తాం. క్రితం నెల 100,000 మంది విద్యార్థులతో మా విద్యార్థి యువజనులు అందరూ కూడా ఢిల్లీలో జంతర్ మంత్రులు ధర్నా చేశారు. తప్పనిసరిగా ఉద్యమం ఉంటుంది. ఇది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటాలు అయితే ఆపి తీరే ప్రసక్తే లేదు. బస్సు యాత్ర హిందూపురం టు ఇచ్చాపురంతో ముగిసిన తర్వాత కూడా ప్రత్యేక హోదా రాని పరిస్థితుల్లో మా నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తామని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ టీవీ, కర్నూలు.